ఇది ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ 9. ఇప్పుడు మనం కుగట్పల్లి వైపు నుంచి వస్తున్నాము. ఈ ఎగ్జిట్ 9 ద్వారా మనం ఘట్కేసర్, కొండమడుగు, మీదుగుండా, యాదగిరిగుట్ట వెళ్ళొచ్చు, అలానే వరంగల్ వెళ్ళవచ్చు. మన సైటు ఇక్కడ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మనం ఉప్పల్ వైపు నుంచి కూడా రావచ్చు. ఉప్పల్ వైపు నుంచి వచ్చినా కూడా ఈ ఓఆర్ఆర్ దగ్గర, ఎగ్జిట్ 9 దగ్గర కలుస్తాము. అది కూడా చూద్దాం మనం వీడియోలో, ఉప్పల వైపు నుంచి ఎలా రావాలి అనేది. సో ఇది ఎగ్జిట్ 9 వరంగల్ హైవే మీదకి ఎంటర్ అవడానికి. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 మీద మనం ఇటువైపు వెళ్ళామంటే కోకట్పల్లి వెళ్తాము, ఇటువైపు వెళ్ళామంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాము. ఈ ఎగ్జిట్ 9 నుంచి ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇలా వచ్చాం మనం ఇందాక వీడియోలో చూసింది. ఇటువైపు వెళ్తే మనం మన సైట్కి వెళ్ళేదారనమాట ఇలా. సో ఇక్కడ మన సైట్ ఉంటుంది. అలానే ఇక్కడ ఈ రెడ్ కలర్ లైన్ చూస్తున్నారు కదా, ఇదేంటి అంటే ఇది ఉప్పల్ నుంచి వచ్చే దారి. ఇది దీన్ని జూమౌట్ చేసి చూద్దాము. ఇది మనకి ఉప్పల్ జంక్షను, ఇది మనకి ఉప్పల్ జంక్షను. ఈ ఉప్పల్ జంక్షన్ దగ్గర నుంచి మనం స్ట్రైట్ వచ్చామంటే ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర కలుస్తాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 దగ్గర కలుస్తాం. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా సైట్ దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే మీరు ఉప్పల్ నుంచి వచ్చినా ఇక్కడే కలుస్తారు, కూకట్పల్లి నుంచి వచ్చినా ఇక్కడే కలుస్తారు, ఓ ఎయిర్పోర్ట్ వైపు నుంచి వచ్చినా ఇక్కడే కలుస్తారు. ఇక్కడ కలిసి ఎగ్జిట్ 9 దగ్గర కిందకు వచ్చి ఇటు నుంచి వెళ్ళాలి మనం సైట్ దగ్గరికి వెళ్ళటానికి. సో ఇదే ఉప్పల్ సర్కిల్. ఆ ఎదురుగా రోడ్డు కనపడుతుంది కదా మనకి, ఆ రోడ్లోంచే మనం వెళ్ళాలి సైట్ దగ్గరికి వెళ్ళాలి అంటే. ఈ రోడ్లోనే మనం స్ట్రైట్ వెళ్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 దగ్గరికి వెళ్తాం. ఈ రోడ్లోనే ఎలివేటెడ్ కారిడార్ ఒకటి కడుతున్నారు నారాపల్లి దాకా. ఈ ఫ్లైఓవర్ మొత్తం 6.4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనం నారాపల్లి అనే ఏరియాకి వస్తాం. దారిలో మనం పిర్జాది కూడా, బోడుప్పల్ అనే ఏరియాని దాటుతాము. నారాపల్లి దాటిన తర్వాత మనం ఇంకా ఎగ్జిట్ 9 దగ్గరికి రీచ్ అవుతాం. ఉప్పల్ సర్కిల్ నుంచి ఓఆర్ఆర్ దాకా సుమారుగా 13 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదే ఇటువైపు నుంచి వస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9ని, ఉప్పల్ నుంచి వచ్చే రోడ్డు కలిసే పాయింట్. ఇక్కడ నుంచి మనం సైట్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి మ్యాప్లో చూద్దాం. ఎగ్జిట్ 9 దగ్గర మనం ఇటువైపు వచ్చామంటే ఇది ఘట్కేసర్ బైపాస్ రోడ్డు, ఇది ఆదిలాబాద్ మెయిన్ రోడ్ అన్నమాట. సో ఇది దాటి మనం ముందుకు వస్తే ఇలా ఇక్కడ మనకి కొండమడుగు జంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ రోడ్డు క్రాస్ చేసి ఇటువైపు వచ్చి ఇలా రావాలి. ఇక్కడ రైల్వే ట్రాక్ వస్తుంది. ఈ రైల్వే ట్రాక్ నుంచి మళ్ళీ మనం ఇటు రావాలి. ఇటువైపు వచ్చి ఇలా వస్తే ఇక్కడ మన సైట్ ఉంటుంది. మన సైట్ దగ్గర నుంచి వరంగల్ హైవేకి సుమారుగా 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలానే మనం ఇటు నుంచి కూడా ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు ఏంటి అంటే ఇలా వచ్చి ఔషాపూర్ విలేజ్లోంచి మెయిన్ రోడ్ మీదకి వస్తుంది. సో ఇదే కొండమడుగు జంక్షను. ఇందాక మనం మ్యాప్లో చూపించినట్టు ఇక్కడ నుంచి మనం రోడ్డు క్రాస్ చేసుకొని ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళి మనం రైట్ తిరిగితే అక్కడ రైల్వే గేట్ వస్తుంది. అక్కడ నుంచి మన సైట్ దగ్గరికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి. తిరగకుండా స్ట్రైట్ వెళ్ళామంటే మనం ఔషాపూర్ విలేజ్లోకి వెళ్తాము. దాని గురించి మనం సైట్ చూసి రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం అక్కడి నుంచి ఎలా రావాలి అనేది. సో ఇదే మన సైట్ ఎంట్రన్స్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ గురించి వివరాలు చూద్దాం. సో ఇది మన గ్రాండ్ డేల్ ప్రాజెక్ట్. ఇది మొత్తం 14 ఏకర్స్లో ఉంటుంది. ఈ మొత్తం లేఅవుట్కి హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్ ఉంది. ఇక్కడ 100 ఫీట్, 40 ఫీట్, 30 ఫీట్ బ్లాక్టాప్ రోడ్స్ వేస్తున్నాము. డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్ గ్రౌండ్ ఉంటుంది. అలానే ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ని ప్రొవైడ్ చేస్తాము. స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి కడుతున్నాము ఇక్కడ. అలానే సీవేజ్ ట్యాంక్స్ కూడా ఉంటాయి. ఇది సైట్లో మేము నిర్మించిన 100 ఫీట్ రోడ్డు. సెంటర్ మీడియం నుండి దానికి అటు ఇటు రోడ్డు ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్డుకి లెఫ్ట్ టు రైట్లో ఉన్నాయన్ని కమర్షియల్ ప్లాట్స్. అవి కాకుండా మిగతా ప్లాట్స్ అన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్. మొత్తం ఇక్కడ 4 పార్కులు ఉంటాయి. మొత్తం లేఅవుట్కి కాంపౌండ్ వాల్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ మేము ప్లాట్సే కాకుండా కావాలి అంటే హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసిస్తాము. ఇక్కడ ఉండే ప్లాట్ సైజెస్ 170 స్క్వేర్ యార్డ్స్ నుంచి 350 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో ఉంటాయి. అలానే ఇక్కడ 1000 స్క్వేర్ ఫీట్ నుంచి 1600 స్క్వేర్ ఫీట్ మధ్యలో సింప్లెక్స్ కానీ డూప్లెక్స్ హౌస్ కానీ కట్టవచ్చు. సో ఈ ప్లాట్స్ ప్రైజ్ 56 లాక్స్ దగ్గర స్టార్ట్ అయ్యి 99 లాక్స్ దాకా ఉంటుంది. ఇప్పుడు మనం సైట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మనం వచ్చిన దారి కాకుండా ఇటువైపు నుంచి వెళ్ళాము అంటే ఔషాపూర్ విలేజ్లోకి వెళ్తాము. ఇదే ఔషాపూర్ విలేజ్లోకి వెళ్ళే దారి ఇటువైపు నుంచి. ఇందాక మనం రైల్వే ట్రాక్ దాటాం కదా, ఇక్కడ దాటాల్సిన అవసరం లేదు. ఇలా ఆర్యూబీ ఉంది. ఇదంతా ఔషాపూర్ విలేజ్ హ్యాబిటేషన్. ఈ విలేజ్కి పక్కనే మనకి వరంగల్ హైవే ఉంటుంది.
లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే వరంగల్ హైవే నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్లో ఉంది మన ప్రాజెక్టు. 2 km డిస్టెన్స్లో బీబీనగర్ ఎయిమ్స్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. రహేజా వాళ్ళ మైండ్ స్పేస్ ఐటీ పార్క్తో పాటు ఇన్ఫోసిస్ వాళ్ళ క్యాంపస్ కూడా మన ప్రాజెక్టుకి చాలా దగ్గరలో ఉంటుంది. అలానే బీబీనగర్ రైల్వే స్టేషన్ జస్ట్ 2 km డిస్టెన్స్లో ఉంటుంది. సుమారుగా 20 km డిస్టెన్స్లో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యాదాద్రి ఉంటుంది. అలానే 10 km డిస్టెన్స్లో భువనగిరి ఫోర్ట్ ఉంటుంది. ఇంకా లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే బసవపూర్ రిజర్వాయర్, మినీ ట్యాంక్ బండ్, డీర్ పార్క్, ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ ఇవన్నీ మన సైట్కి చాలా దగ్గరలో ఉంటాయి. చాలా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మన సైట్కి దగ్గరలో ఉన్నాయి. ఇవి అన్నీ మేము ఆల్రెడీ ఇంతకుముందు ఫినిష్ చేసిన ప్రాజెక్ట్స్ లైక్ లియో ఫార్మ్స్, ఏవిఎం విజన్ సిటీ, హాలిడే హోమ్స్, క్రీసెంట్ పారామౌంట్, ఇలా చాలా ప్రాజెక్టులు చేసాము. మేము ఈ ఫీల్డ్లో 2 దశాబ్దాలుగా ఉన్నాము. ఒకసారి సైట్ని విజిట్ చేయండి. ఇది ఫ్యూచర్లో ఎప్రిసియేషన్ కోసం కూడా చాలా మంచి గుడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది.